నమస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలకు గల్ఫ్ గుబులు పట్టుకున్నది ముఖ్యంగా అధికార బీఆర్ఎస్కు ఇది సంకటంగా మారింది తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది ఇదే ఇప్పుడు గులాబీ పార్టీకి గుదిబండగా మారనున్నది మరోవైపు గల్ఫ్ కార్మికుల సమస్యలను లేవనెత్తడంలో ప్రతిపక్షాలు వెనకబడ్డాయి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయి ఇదిలా ఉంటే కొన్ని చిన్న చితక పార్టీలు గల్ఫ్ కార్మికుల తరఫున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి ఉత్తర తెలంగాణలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న గల్ఫ్ కార్మికు కుటుంబాలు ఇప్పుడు ఎవరి వైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది మొత్తంగా నిర్మల్ మూదోల్ ఖానాపూర్ వేములవాడ సిరిసిల్ల చొప్పదండి బాల్కొండ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల ధర్మపురి ఎల్లారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ రూరల్ ఈ లిస్టులో ఉన్నాయి అటు గల్ఫ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కలవకుంట్ల కవిత నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఓడిపోయారనే ప్రచారం జరిగింది గల్ఫ్ వాల్సలో అధికంగా ఉన్న నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ లోక్సభ సిట్టింగ్ స్థానాలను రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్ కోల్పోయింది అంతర్గత విశ్లేషణ చేసుకోవాల్సిన ఆ పార్టీ తన వైఖరిని ఎప్పటికీ సరిదిద్దుకోవడం లేదు ఈ చివరి బడ్జెట్లోనూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు చేయలేదు ఎన్ఆర్ఐసాలను సచివాలయంలోనే భాగంగా పెట్టడంతో బాధిత కుటుంబాలకు ఎందుకు పనికి రాకుండా పోయింది అంతేకాకుండా గత ఎనిమిదిన్నరేళ్లలో పదిహేడు వందల మందికి తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాల్లోనే ప్రాణాలు కోల్పోయారు కూడా పంజాబ్లో చనిపోయిన రైతులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర గల్ఫ్ మృతులకు మొండు చేయి చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి దీని ప్రభావం రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్పై పడే అవకాశం ఉంది గోల్ఫ్ కార్మికుల కుటుంబాల ప్రభావం ఏ ఏ సెగ్మెంట్లపై ఉంటుందో ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆరా తీసి వివరాలను అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది గోల్ఫ్ సంక్షేమ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏటా ఐదు వందల కోట్ల బడ్జెట్ గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం గల్ఫ్ కార్మికులకు ఆరోగ్య బీమా జీవిత బీమా పెన్షన్ వంటివి అపరిష్కృతంగానే ఉండిపోయాయి ఇప్పటికీ గల్ఫ్ దేశాల్లో అనేక ఇబ్బందుల నడుమ బతుకుతూ ఎంతో కొంత డబ్బుల్ని ఇంటికి పంపుతున్న కార్మికులు అర్ధాంతరంగా తను చాలిస్తున్నారు మృతదేహాన్ని కూడా స్వస్థలాలకు తరలించడము సమస్యాత్మకంగా మారింది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని డెడ్ బాడీని తెప్పించమని చెప్పుకోవడము వినిపిస్తుంది గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికార బీఆర్ఎస్ విఫలమైతే వాటిని లేవనెత్తడంలో కాంగ్రెస్ బీజేపీలు వెనకబడ్డాయి రాహుల్ గాంధీ సందేశంలో ఇటీవల టీపీసీసీ విడుదల చేసిన నాలుగు పేజీల ఛార్జ్షీట్లను గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలకు ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గండం పొంచి ఉంది అయితే మూడు చిన్న పార్టీలు బీఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ వైఎస్ఆర్టీపీలు గల్ఫ్ సమస్యలను బలంగానే లేవనెత్తుతూ ముందుకు వెళ్తున్నాయి ఆ చిన్న పార్టీలు ఏం చేయగలుగుతాయనేది ఎలా ఉన్నా కనీసం వారి గురించి ఆలోచించే స్పృహత ఉన్నాయన్న సంతృప్తి వ్యక్తమవుతుంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా యుఏఈ ఒమాన్ కువైట్ ఖతర్ బెహ్రాన్లలో ప్రస్తుతం పదిహేను లక్షల మంది తెలంగాణ కార్మికులు బ్రతుకుతున్నారు గడిచిన రెండు దశాబ్దాల్లో సుమారు ముప్పై లక్షల మంది గల్ఫ్ నుంచి వెనక్కి వచ్చారు కుటుంబ సభ్యులతో కలుపుకుంటే వీరి ఓటు బ్యాంకు కోటి వరకు ఉంటుందని అంచనా అయితే ఈ ఓటు బ్యాంక్ సమీకృతమవుతుండడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త కోణం అధికార ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడంతో స్వయంగా ఉద్యమించాలని గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఆలోచిస్తున్నాయి పసుపు బోర్డు ఉద్యమం తరహాలోనే గౌల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎత్తుగడగా ఉపయోగించుకోవాలని పావులు కదుపుతున్నాయి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గల్ఫ్ ఎన్ఆర్ఐలు హక్కుల సాధన ఉద్యమంలోనూ ముందున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రవాసుల రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి పావులు కదుపుతున్నట్లు సమాచారం జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు గౌఫ్ దేశాల్లో సుమారు పదిహేను లక్షల మంది తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నారు ఒక్కొక్కరు కనీసం పదివేల చొప్పున నెలకు పదిహేను వందల కోట్ల విదేశీకి మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు అంటే ఏడాదికి పద్దెనిమిది వేల కోట్లు ఎనిమిదిన్నరేళ్లలో ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోకి చేరాయి ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం పది శాతం స్థానిక పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన ఎనిమిదన్నరేళ్లలో పదిహేను వేల మూడు వందల కోట్ల ఆదాయం సమకూరినట్లే భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతున్నాయి ఇటీవల నివేదికలు దీన్నే స్పష్టం చేశాయి కూడా ఐటీ ఫారెక్స్ రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థలోకి గల్ఫ్ కార్మికులు ఇతర దేశాల్లోని ఎన్ఆర్ఐలు పంపిస్తున్న డబ్బులు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాయి అందిస్తున్నాయి కానీ ప్రవాసులు పంపే సొమ్ముపై ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల కనిపించడం లేదు ప్రవాసీ కార్మికుల బతుకులు మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయడం లేదు ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు తాము సంపాదించిన సొమ్మును విదేశీ మారక ద్రవ్యం రూపంలో స్వదేశానికి పంపిస్తున్నారు దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల బలోపేతంలో అవుతున్నారు దేశ సరిహద్దులో పనిచేసే సైనికుల తరహాలోనే వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్ళి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు కానీ ప్రభుత్వాల నుంచి మాత్రం సానుభూతిని గౌరవాన్ని హక్కులను పొందలేకపోతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించే హామీలు ప్రసంగాల్లో కనిపించే మాటలు చేతల్లో కనిపించడం లేదు అందుకే రానున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు ముఖ్యంగా అధికార పార్టీకి ఓటు రూపంలో వారు జవాబు చెప్పాలనుకుంటున్నారు